వృశ్చిక రాశి ఫలితాలు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలలో జన్మించిన వారిది వృశ్చిక రాశి అవుతుంది ఈ రాశి అధిపతి కుజుడు ఈ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెల అన్ని విధాలుగా బాగుంటుంది ధైర్యంతో వ్యవహరిస్తారు కార్యానుకూలత విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు ఆదాయం వృద్ది స్నేహితులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు వ్యవహారానుకూలత లభిస్తుంది పెద్దవారిని రాజకీయ నాయకులను కలుసుకుంటారు సంతాన సౌఖ్యం కలుగుతుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఏర్పడుతుంది నూతన పరిచయాలు లాభిస్తాయి ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలిస్తాయి మొదటి వారంలో ధనంతో పాటు సమయం కూడా వృధా అవుతుంది బంధుమిత్ర సౌఖ్యంతో నూతన వస్తు లాభం పొందుతారు కార్య జయం ఉంటుంది మనశ్శాంతి అధికంగా ఉంటుంది కంటికి శస్త్రచికిత్సలుండి కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి లావాదేవీలకు అనుకూలమైన సమయం నూతన కార్యాలకు శ్రీకారం చూడతారు ఇతరుల సహాయ సహకారాలతో వ్యవహారాలు హార జయం ఉంటుంది రెండవ వారంలో స్త్రీ వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రయాణాలు వాయిదా పడతాయి పిల్లల చేష్టలతో అసంతృప్తి కలుగుతుంది తలచిన పనులు విజయవంతం అవుతాయి నూతన వస్తు లాభం పొందుతారు శుభకార్య జయం సిద్ధిస్తుంది ఒత్తిడి తగ్గి లబ్ది పెరుగుతుంది ఆరోగ్య భంగం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత తగ్గి సంజయశీలు పెరుగుతాయి ధన వ్యయం ఉంటుంది మూడవ వారంలో నిర్ణయాలను ఆమోదించలేరు అనవసర వ్యవహారాలలో తలదూర్చడం వల్ల ధన వ్యయం కలుగుతుంది రాజీ మార్గంలో వెళ్లడానికి మనస్సు అంగీకరించదు వ్యాపారానికి అనుకూలత లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది ప్రమోషన్లు బదిలీలపై దృష్టి ఉంచుతారు ఆర్థిక చిక్కులు ఏర్పడతాయి సమయం వృధా అవుతుంది చివరి వారంలో శారీరక తేజం పెరిగి మనస్సౌఖ్యం ఉంటుంది తలచిన కార్యాలు సిద్ధిస్తాయి ధైర్యంగా ముందుకు సాగుతారు వ్యవహారాలలో మనస్పర్ధలు రాగల సూచనలు కనిపిస్తున్నాయి కమ్యూనికేట్ చేయడంలో ముందుంటారు పిల్లల విలాసాలను కట్టడి చేయలేరు అధిక వ్యయం ఉంటుంది ఈ నెల మీకు ముఖ్యంగా మీ కుటుంబానికి సంబంధించి మంచి ఫలితాలు అందుతాయి ఈ నెలలో కెరీర్ వారీగా కొన్ని మార్పులు జరుగుతాయి పని కారణంగా మీరు స్వల్ప ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఈ నెల చివరి రెండు వారాల్లో కొంత పని ఒత్తిడి ఉంటుంది ఉద్యోగం మారడానికి ప్రయత్నిస్తున్న వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా మొదటి రెండు వారాలు ఈ నెలలో మీకు మంచిగా ఉంటాయి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కాలంలో మంచి రికవరీని పొందనున్నారు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది ఈ నెలలో మీరు కొన్ని ఇంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ నెల కుటుంబ పరంగా మీరు మీ పిల్లల యొక్క మెరుగైన విజయాలను మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెలలో మంచి సమయం మీరు భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే మీ భాగస్వామి కారణంగా కొంత ఆర్థిక వృద్ధి ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి వీరికి చదువుపై మంచి ఏకాగ్రత ఉంటుంది వారిలో కొంతమంది పరీక్షల్లో విజయం సాధిస్తారు చేపట్టిన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి ఆప్తులు మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి విద్యార్థుల యత్నాలలో పురోగతి ఉంటుంది శుభకార్యాల నిర్వహణలో అవుతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పాత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో కొన్ని బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది కళారంగం వారికి కొత్త ఆశలు ఉంటాయి నెల ప్రారంభంలో అనారోగ్యం బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు పసుపు లేత ఎరుపు రంగులు దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం హనుమాన్ పూజలు చేయండి ఈ నెల మీరు పెండింగ్ పనులను పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశం ఉంది సొంతంగా వ్యాపారం వారికి ఇది మంచి సమయం ఎందుకంటే మీరు ఇంతకు ముందు సిద్దం చేసిన అన్ని ప్రణాళికలు ఇప్పుడు అనుకూలమైన ఫలితాలను చూపించడం ప్రారంభిస్తాయి మీ వైవాహిక జీవితంలో సవాలు చేసే విషయాలు ఉన్నాయి అహం మీ కుటుంబంలో ఎక్కువ సమస్యలకు కలిగిస్తుంది అవివాహితులు తమకు కాబోయే జీవిత భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంటుంది మళ్లీ వివాహం చేసుకోవాలనుకునే వారికి అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు కారంగా ఉండే ఆహారాన్ని తీసుకోకండి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంటుంది మీకు సువర్ణావకాశం కూడా లభిస్తుంది మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులను తెస్తుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి ఈ నెలలో ఉద్యోగస్తులు బదిలీ అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగులకు కూడా ఈ నెలలో ఉద్యోగం లభిస్తుంది అయితే మీరు కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు మీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది మీరు చాలా సహనంతో ఉండాలి ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులలో చాలా వరకు పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి తోబుట్టువులు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కాని చేయడానికి ప్రణాళికలు చేసుకుంటారు సంతాన యోగానికి అవకాశం ఉంది అదనపు ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వవద్దు స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి ఆరోగ్యం పర్వాలేదు ఆదాయ వ్యవహారాలు నిలకడగా ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు పురోగతి చెందుతారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఆహార ఆతిథ్య రంగంలోని వారికి చిన్న వ్యాపారులకు రైతులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం కోర్టు వ్యవహారాలలో గెలిచే అవకాశం ఉంది ఈ నెలలో అన్ని విధాలా కలిసి వస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ధన వెసులుబాటు కొరకు ప్రయత్నించేవారికి ఇది చక్కటి కాలం మాసం మొత్తం ధనాదాయం బాగుంటుంది గృహంలో నూతన వస్తువులను అమర్చుకోగలరు మానసికంగా పడతారు పొదుపు పథకాలు లాభాలను కలుగు చేస్తాయి గోమాతకు గ్రాసం పెట్టండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ఈ నెల స్థానికులకు వివిధ రంగాల్లో అనుకూలమైన ఫలితాలను తెస్తుంది కెరీర్ వారిగా అద్భుతమైన సమయం ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు అందుతాయి కార్యాలయంలో మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అదనపు బాధ్యతలు ఇవ్వబడతాయి సీనియర్ అధికారులు మీపై తమ నమ్మకాన్ని ఉంచుతారు మీ పురోగతికి మార్గం సుగమం చేస్తుంది మీ అధ్యయనంతో క్రమశిక్షణ మెరుగుపడుతుంది దానికోసం ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంటి సభ్యులలో పరస్పర విశ్వసారు పెరుగుతుంది ప్రతి ఒక్కరిని ఒక చోట చేర్చుకోవడంలో మీ సహకారం కీలకమవుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్యం గురించి మీకు శుభవార్త రావచ్చు నెల ప్రారంభంలో మీకు తోబుట్టువుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది ప్రేమ బలంగా పెరుగుతుంది ఒకరిపై మరొకరికి నమ్మకం కూడా పెరుగుతుంది కొత్త ప్రేమను కోరుకునే వారికి ఇది అద్భుతమైన సమయం అవుతుంది కలిసి సమయం గడపడానికి అనేక అవకాశాలు ఉంటాయి అనవసరమైన వివాదాలను నివారించండి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపండి ఉద్యోగ వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు ఉద్యోగ పురోగతి ఆదాయానికి మార్గం సుగమం చేస్తుంది ఈ కాలంలో మీరు మీ ఖర్చులపై సంయమనం పాటించాలి మీరు ఇప్పటికే ఉన్న ఏదైనా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఒక పెద్ద వ్యాధితో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం లభిస్తుంది కోతులకు బెల్లం గ్రాసం తినిపించండి మంచి ఫలితాలు కలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి